फ्रेंड्स वेलकम बैक टू अमेजिंग वर्ल्ड चैनल इप्पुडु लाइनिंग ब्लौज नि मन एला कटिंग चेसुकोवालनेदि मीकु चूपिस्तुन्नानु इप्पुडु सारीलो वच्चिन रन्निंग ब्लौज इदि मन सारी अंता ई विधंगा वच्चिंदि ब्लौज लाइट ब्लू कलर किंद पैन कूडा बॉर्डर वच्चिंदि मीरु चाला मंदि अडुगुतुन्नारु कदंडि सारीलो वच्चिन बॉर्डर अंटे ई विधंगा अंचु वच्चिंदनि मन एला कटिंग चेसुकोवालनेदि इप्पुडु मीकु चूपिस्तुन्नानु स्किप चेयकुंडा चूडंडि मीकु चाला ईजीगा अर्थमवुतुंदि ब्लौज अंता कूडा प्लेन वच्चिंदि मन की बॉर्डर अच्छे येलो बॉर्डर वे गोल्ड बॉर्डर इपड़ी मन ओरिजिनल क्लॉथ लास्ट कटेकु सारी अंत ग्रीन एंड ब्लू विधा वो लाइनिंग लाइनिंग मन की तड़प आरबेन क्लॉथ तड़पक पोनते ब्लौज फोलिंग्स वेटा लाइनिंग ब्लौज के मन की फोलिंग्स राे मन कंपलसरी तड़प आरबेकोवाली सिल्क ब्लौज की काटन ब्लौज की अभी तेरा मन की काटन अच्छे तड़पर ले काटन ब्लौज की मन की सिल्क वाबी ब्लौज काटन वेवाली काबटे इन कटिंग से चूपा आर् जैकेट तो सन्ग उ 80 सेंटीमीटर्स लागू 1 मीटर तीस ने 1 मीटर तस्कना इप्ड अच्छु भागा रे मन की आपोजिट वेवाली मैं डाउट्स सर कमेंट सेक्शन में कमेंट मन की क्रास अभी वस्तुएं क्रास अभी जस्ट को लाखी अब कुछ लागन तरह मैं अरेंज सरपोमी फोलिंग्स लेकिन सारी विधा सर्दी मैं चैनल फर्स्ट टाइम चूस लाइक शेयर सब्सक्राइब फोलिंग्स लाकुंडा वेवाली ఏదో ఒక సైడ్ ఎక్కువ ఒక సైడ్ తక్కువ అలా వస్తుంది అలా లేకుండా ఉండాలంటే మనం కట్టు ఫోలింగ్స్ లేకుండా ఈ విధంగా సర్దుకోవాలి ఇప్పుడు సైడ్ అడ్జస్ట్ ని క్రాస్ లవినట్లయితే క్రాస్ కట్ చేసుకోవాలి इप्पुडु फर्स्ट मनं ब्लौज बैक पार्ट तीसुकोवाली किंद नडुम भागानिकि बेल्ट वेसुकोवाली बेल्ट वेयडं वल्ल मनकि नडुम पैकि एत्तुकुंटे स्टिफ् गा उंटुंदि ई चिन्न टिप्स पाटिस्ते सरिपोतुंदि इप्पुडु डाट्स कच्चिगा अयिते मनकि क्लाथ् अयिते लेदु क्लाथ् कोंचेम एक्स्ट्रा तीसुकोवाल्सि उंटुंदि इप्पुडु ओन्ली बैक पार्ट तो मनं लूज तीसुकोवाली ब्लौज ई विधंगा फोलिंग सेवाली बैक पार्टी इप्ड मन खर्च कोसम हाफ इंच मार्किंग से कवाली लास्ट कटेकु बेल्ट कोसम इपड़ मारकिंग अतको डाट्स कोसम वन इंच इकट्ड स्टिचिंग पाइंट दी एक्सट्रा 2 इंच खर्च कोसम मारकिंग से मोता 3 इंच मारकिंग से कवाली विधा ఇక్కడికి మనకి 2 ఇంచెస్ అయితే సరిపోతుంది 1 ఇంచ్ ఎక్స్ట్రా అనేది మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు బ్లౌజ్ పొడవు తీసుకోవాలి షోల్డర్ మిడిల్ నుంచి బ్యాక్ పార్ట్ తోనే తీసుకోవాలి కింద మిడిల్ డాట్ పట్టుకొని కరెక్ట్ గా పొడవు చూసుకోండి కచ్చితో పొడవు అనేది తీసుకోవాలి ఇప్పుడు చుట్టూరు కూడా ఒక బాక్స్ అయితే మార్కింగ్ చేసుకోండి మన బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందని ఇక్కడ ఒకసారి చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు చంక భాగం మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు నడుం దగ్గర నుంచి చంక భాగానికి పొడవు తీసుకోవాలి असल टैलरिंग राकने ईजीगा मार्किंग सेवच्छ मन स्टिचिंग चूसी इपड़ डीप बैक पार्ट मिडिल फोलिंग से कट डी अनेंत पड़ो अंत पड़ मारकिंग से खर्च कोसम पॉइंट एक्सट्रा तीस अलगे मेड भाग लूज तीसुकोवाली
కరెక్ట్ గా డీప్ దగ్గర వేసుకొని మెడ భాగం లూజ్ తీసుకోవాలి లూజ్ కుక్ మార్కింగ్ చేసుకోవాలి మనకి షోల్డర్స్ జారకుండా ఉండాలని మెడ భాగం పెద్దగా కాకుండా నార్మల్ గా ఉండాలి అనుకునే వాళ్ళు ఈ డీప్ దగ్గర పట్టుకొని స్టిఫ్ గా పైకి పట్టుకున్నట్లయితే మెడ భాగం దగ్గర మీకు చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది షోల్డర్స్ జారకుండా మెడ భాగం అనేది కాబట్టి లూజ్ కుక్ మార్కింగ్ తీసుకోండి అలాగే కచ్చ కోసం పాయింట్ ఎక్స్ట్రా తీసుకోవాలి షోల్డర్ లూజ్ తీసుకోండి కచ్చ కోసం పాయింట్ ఎక్స్ట్రా తీసుకోవాలి అలాగే బాడీ మెజర్మెంట్ ని బట్టి లూజ్ ఎంత అయితుందో చెక్ చేసుకోండి మన కటింగ్ లోనే ప్రతిదీ మార్కింగ్ చేయడం వల్ల స్టిచ్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది డౌట్స్ కూడా ఉండవు మనకి బ్యాక్ పార్ట్ సరిగా రావడం లేదు ఫ్రంట్ పార్ట్ సరిగా రావడం లేదు అనుకునే వాళ్ళు ఒకసారి మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి ఎలా కటింగ్ చేస్తున్నారు అనేది ముందుగా బ్యాక్ పార్ట్ ఫోల్డింగ్స్ రాకుండా ఈ విధంగా వేసుకోండి మనకి ఇది చెస్ట్ పాయింట్ ఎక్కువ ఉంది బ్లౌజ్కి వచ్చి కాబట్టి చెస్ట్ పాయింట్ దగ్గర లూజ్ ఎక్కువ పెట్టుకోవాలి నడుము దగ్గరకు వచ్చేసరికి కొంచెం లూజ్ అనేది కొంచెం తగ్గింది నడుము దగ్గర ఈ విధంగా మీకు ఎందుకు ఉంది అని అనుకోవచ్చు ఒకసారి మీకు చూపిస్తున్నాను మీకు కరెక్ట్గా ఇక్కడ కచ్చ దగ్గర కొంచెం ఎక్స్ట్రా పెంచుతున్నాను లూజ్ దగ్గర చెస్ట్ పాయింట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి చంకబాక దగ్గర వెడల్పు వస్తుంది అదే నడుము సన్నగా ఉండే వాళ్ళకి చిన్నగా వస్తుంది ఇది ఒకసారి చూసుకుంటే సరిపోతుంది చంకబాక దగ్గర కొంచెం వెడల్పు అనేది మార్కింగ్ చేస్తుంది అనే విధంగా ఎందుకంటే 2 ఇంచెస్ కచ్చు కోసం మనకి కరెక్ట్గా 2 ఇంచెస్ ఉండే విధంగా చూసుకోవాలి ఇది లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి మనకి ఇక్కడ ఖర్చు వస్తుంది కాబట్టి ఈ విధంగా మనకు లూజ్ సరిపోతుంది ఇప్పుడు బ్లౌజ్ పక్కన పెట్టేసుకొని మార్కింగ్స్ అన్నింటినీ కూడా స్ట్రైట్గా డ్రా చేసుకోవాలి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మీకు సైడ్ జాయింట్స్ కానీ ఫ్రంట్ పార్ట్లో ఫోల్డింగ్స్ వస్తున్నా సరే అవి రాకుండా ఉండాలంటే మనం ఎలా మార్కింగ్ చేయాలి ఎలా స్టిచ్ చేయాలి అనేది మీకు ప్రతి వీడియోలో చూపిస్తున్నాను స్కిప్ చేయకుండా చూడండి మీకు ఈజీగా అర్థమవుతుంది అలాగే షోల్డర్ దగ్గర డీప్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు నెక్ అనేది నేను రౌండ్ మార్కింగ్ చేస్తున్నాను జస్ట్ చిన్న పాయింట్ వచ్చే విధంగా మార్కింగ్ చేస్తున్నాను ఈ పైన మాత్రం ఆ విధంగానే వదులుకొని మార్కింగ్ ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు చుట్టూరు కూడా మార్కింగ్ చుట్టూ కట్ చేసుకోవచ్చు అలాగే చంకభాగం దగ్గర కర్నలు ఒక 1.5 ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకోండి పైన స్ట్రైట్ తీసుకొని ఇక్కడికి వచ్చేసరికి రౌండ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి మనకు సరిపోతుంది లేదా ఒకసారి మీకు చెక్ చేసి చూపిస్తున్నాను ఇప్పుడు బ్యాక్ పార్ట్తోనే చూసుకోవాలి ఇప్పుడు షోల్డర్ దగ్గర స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి చెక్ చేసుకోవాలి మనకి కరెక్ట్గా సరిపోయింది 2 ఇంచెస్ కచ్చు కోసం ఈ విధంగా చూసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి ఇప్పుడు మార్కింగ్ చుట్టూరు కూడా కట్ చేసుకోవచ్చు మీరు క్లాత్ నెటివ్ జరపండి చుట్టూరు ఈక్వల్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈక్వల్గా కట్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ కట్ చేయగలిగితే ఫ్రంట్ పార్ట్ అనేది చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు మరిన్ని వీడియోస్ కోసం ఫేస్బుక్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంది ఒకసారి ఫాలో అవ్వండి కొత్తగా చూసేవాళ్ళు మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీరు ప్రతిదీ కూడా మీకు ఫస్ట్ నోటిఫికేషన్ అందుతుంది ఒకసారి చూసుకోండి సరిపోతుంది ఇప్పుడు బ్యాక్ పార్ట్ డాట్స్ చూపిస్తున్నాను ఇప్పుడు మీకు షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ ఫోల్డింగ్ చేసుకొని డాట్స్ వేసుకోవాలి మన బ్లౌజ్ డాట్ పొడవు ఎంత అవుతుందో చెక్ చేసుకొని వేసుకోండి
కరెక్ట్ గా డాట్ పొడవు ఎంత అవుతుందో చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి. మిడిల్ లో కూడా మార్కింగ్ చేసుకోండి. ఇదే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ మెజర్మెంట్ తీసుకోవాలి. 1.5 ఇంచ్ లేదా 2 ఇంచెస్ వరకు కూడా మనం పైకి ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని ఉక్సులు పట్టిని ఉపయోగించుకొని మార్కింగ్ చేసుకోవాలి. షోల్డర్ మిడిల్ నుంచి కింద డాట్కి ఎంత అయితే పొడవు ఉందో చూసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి మనం ఖచ్చితంగా ఎంత అయితే ఉందో అక్కడ వరకు మార్కింగ్ చేసుకోవాలి. మనకి ఖచ్చితంగా కరెక్ట్గా సరిపోతుంది కాబట్టి ఫ్రంట్ పార్ట్కి క్రాస్ కట్ తీసుకోవాలి మెజర్మెంట్ని. ఫోల్డింగ్స్ అది కరెక్ట్గా చూసుకొని వేసుకోవాలి. ఈ విధంగా క్రాస్గా తీసుకోవాలి. ఇప్పుడు చుట్టూరు కూడా మార్కింగ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ చుట్టూరు కూడా ఫ్రంట్ పార్ట్ మెడ భాగానికి ఎప్పుడు కూడా పైకే మార్కింగ్ చేసుకోవాలి ఓపెన్ సైడ్. లో తీసే దగ్గర ఒక మార్కింగ్, స్టిచ్చింగ్ పాయింట్లో ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ పక్కన పెట్టుకొని ఉక్సులు పట్టిని ఉపయోగించుకొని మెడ భాగానికి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి స్టిచ్చింగ్ పాయింట్ కూడా ఒక మార్కింగ్ చేసుకోవాలి. మనకు లూజ్ ఎంత అవుతుందో ఒకసారి చెక్ చేసుకొని మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఉక్సులు పట్టిని ఉపయోగించుకొని స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి మార్కింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్లో సేమ్ మోడల్ పెట్టుకోవచ్చు లేదా రౌండ్ అయినా మార్కింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఖర్చు కోసం 1.5 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి మిడిల్ డాట్కి కింద ఖర్చు కోసం మనం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. అలాగే షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్కి చూసుకొని ఒక మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు లోత్ తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి మార్కింగ్ చేసుకోవాలి డాట్కి. ఈ విధంగా లోత్ తీసుకోవాలి. అలాగే నడుము భాగానికి వచ్చేసరికి కొంచెం లోతు భాగాన్ని పైకి మార్కింగ్ చేసుకోండి 1/2 ఇంచ్ అనేది. అలాగే స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు చుట్టూరు కూడా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు పైనుంచి మార్కింగ్ చేసుకున్న దగ్గర నుంచి కట్ చేసుకోవాలి. మెడ భాగాన్ని కరెక్ట్గా చూసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి మనం లోత్ తీసుకోవాలి చంక భాగానికి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి సన్నగా తీసుకోవాలి. ఒక్కొక్కసారి 1/2 ఇంచ్ తీసుకోండి. పైకి వెళ్ళేసరికి సన్నగానే తీసుకోవాలి. మనకి ఫ్రంట్ పార్ట్లో ఫోల్డింగ్స్ రాకుండా ఉండాలంటే లోత్ అనేది ఈ విధంగా తీసుకోవాలి.
अलग डार्ट्स चूपी अभी सुल पट्टी उपयोगी मैं डार्ट पड़वे चूसको वेको मिडिल डार्ट मन की ओपन सैन मिडिल फोलिंग से डार्ट वेवाली खर्च कोसम पाइंट एक्सट्रा वो डाट पड़ वेवाली अलग डाट की डाट की मध्य मन वन अंड हाफ इंच मारकिंग गैप वोवाली मन की डाट वी वेको कुछ तग्स्ना एंक डाट पड़ तक काबटी यह रेट की मध्य ना मूडो डाट वेवाली चंग भागा की बैक फ्रंट शेप बेल्ट मन लूज सरपोद चूसक मन कट सरपोद ओपन साइड किंद खर्च कोसम पाइंट एक्स्ट्रा वोवाली కరెక్ట్ గా పొడవుకు ఒక మార్కింగ్ కచ్చ కోసం పాయింట్ ఎక్స్ట్రా తీసుకోండి మన బ్లౌజ్ లూజ్ పెంచాం కాబట్టి ఇక్కడ కూడా లూజ్ పెంచుకోవాలి అలాగే పొడవుకు ఒక మార్కింగ్ చేసుకోండి ఫోల్డింగ్స్ అవి కరెక్ట్ గా చూసుకోవాలి మెయిన్ మనకి పొడవు అనేది తక్కువ రాకుండా మన క్లాత్ని బట్టి ఇంకొక రెండు తీసుకోవచ్చు మన డాట్ వేస్తాం కాబట్టి కరెక్ట్గా సరిపోతుంది లూజ్ అనేది ఇప్పుడు ఓపెన్ ముక్కలు తీసుకోవాలి రెండు ఇప్పుడు స్ట్రైట్ పీసెస్ తీసుకోండి ఓపెన్ ముక్కలు ఒక 2 ఇంచెస్ వెడల్పు ఉంటే సరిపోతుంది ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకోవాలి ఇవి మనకి హ్యాండ్స్ చిన్నగానే ఉన్నాయి కాబట్టి పొడవు డబుల్ వేస్ కట్ చేసేస్తాను ఇవి ఇప్పుడు హ్యాండ్స్ కోసం డబుల్ ఫోల్డింగ్ చేస్తున్నాను అంటే మనకి కట్ అనేది కలపవసరం లేదు ఎక్స్ట్రా క్లాత్ ని లేదా హ్యాండ్స్ కి లూజ్ అనేది సరిపోదు కాబట్టి నేను ఈ విధంగా మెజర్మెంట్ ని డబుల్ ఫోల్డింగ్ తీసుకొని కట్ చేస్తున్నాను ముందు మనకి సరిపోతుందా లేదా ఒకసారి చూసుకోవాలి డబుల్ ఫోల్డ్ చేసుకునేదిగా मन की कट स मन की किंद लाइनिंग ब्लौज को वन इंच सरपतनी किंदे मन की डायरेक्ट बॉर्डर उबी बॉर्डर ने वन तिपे लोल्डको मेन ब्लौज को अच्छे फोलिंग से स्टिचु इप्ड पड़व कोसम मारकिंग से स्ट्रेट ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి పొడవు అనేది మార్కింగ్ చేసుకోవాలి ఒక 1 ఇంచ్ అయితే లోపల ఫోల్డ్ చేసి హెమ్మింగ్ వర్క్ డైరెక్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ విధంగా పైన వేసుకొని పై నుంచి మెజర్మెంట్ తీసుకోవాలి పొడవుకు ఒక మార్కింగ్ కచ్చ కోసం పాయింట్ ఎక్స్ట్రా తీసుకోవాలి అలాగే హ్యాండ్ లూజ్ ఎంత అవుతుందో లూజ్ కు ఒక మార్కింగ్ చేసుకోవాలి పొడవుకు ఒక మార్కింగ్ కచ్చ కోసం ఒక మార్కింగ్ చేసుకోండి ఇక్కడి నుంచి మనకి ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఈ విధంగా ఇప్పుడు షోల్డర్ దగ్గర స్ట్రైట్ గా ఒక 2 ఇంచెస్ తీసుకొని అక్కడి నుంచి లోత్ తీసుకుంటూ చంక భాగానికి మార్కింగ్ చేసుకోవాలి ఈ విధంగా ఇప్పుడు చుట్టూరు కూడా కట్ చేసుకోవచ్చు
ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ని కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కి వచ్చే విధంగా లోత్ అనేది ఇప్పుడు కట్ చేసుకోవాలి మన ఫ్రంట్ పార్ట్ కి ఏదైతే లోత్ తీసుకునో హ్యాండ్స్ కి కూడా ఇప్పుడు లోత్ అనేది తీసుకోవాలి అప్పుడే మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది ఇప్పుడు షాల్ మిడిల్ లో కొంచెం కట్ చేసుకోవాలి ఈ రాంగ్ సైడ్ అనేది ముందే మార్కింగ్ చేస్తున్నాను మనకి లైనింగ్ ఏ కాబట్టి ఎటువైపైన వేసుకోవచ్చు కాబట్టి మార్కింగ్ చేస్తున్నాను స్టిచింగ్ పాయింట్ నుంచి కూడా మన లోత్ అనేది ఈ విధంగా తీసుకోవాలి స్టిచింగ్ పాయింట్ లో కొంచెం కట్ చేసుకోవాలి లోత్ బాగా ఎప్పుడు కూడా ఫ్రంట్ పార్ట్ కి వచ్చే విధంగా చూసుకోండి అలాగే బ్యాక్ పార్ట్ కి బెల్ట్ వేసుకోవాలి బెల్ట్ వేయడం వల్ల మనకి మెయిన్ పైకి ఎత్తకుండా ఉంటుంది నడుము అనేది కాబట్టి ఈ విధంగా అంచు వచ్చినట్లయితే ఒక సైడ్ అంచు కుట్టుకోవని అవసరం లేదు ఒక 2 ఇంచెస్ వెడల్పు ఉంటే సరిపోతుంది మనకి క్రాస్ కటింగ్ అయితే క్రాస్ కానీ మార్కింగ్ చేసుకొని నేను లేస్ వేస్తున్నాను ఫ్రంట్ పార్ట్ కి కూడా మనకి క్రాస్ కటింగ్ అయితే క్రాస్ కానీ కట్ చేసుకోవాలి మెడపట్టి కోసం ఇది మనకి స్ట్రైట్ పీస్ తీసుకుంటే సరిపోతుంది మెడభాగానికి ఒక 2 పీసెస్ అయితే యాడ్ చేసుకోవచ్చు లేదా మెయిన్ క్లాత్ తో మనం వెనక్కి తిప్పేసుకొని లేస్ వేసుకోవచ్చు కాబట్టి నేను ఈ విధంగా ఉంచేస్తున్నాను మీకు ఒకవేళ క్రాస్ కటింగ్ కి మెడభాగానికి మీకు నార్మల్ గా మెడపట్టి వేస్తా అనుకునే వాళ్ళు క్రాస్ కొ ఒక 1 ఇంచ్ వెడల్పుతో తీసుకోండి మెడ భాగానికి లైనింగ్ ని మీకు నెక్స్ట్ వీడియోలో ఇప్పుడు లైనింగ్ వేసి ఎలా కటింగ్ చేయాలనేది చూపిస్తాను మీకు ఎలాంటి డౌట్స్ లేకుండా ప్రతి పాయింట్ కూడా క్లియర్ గా అర్థమైందని అనుకుంటున్నాను ఒకవేళ డౌట్స్ ఉన్నట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ తెలియజేయండి మనకి జరిగిపోతుంది క్లాత్ అనుకున్నట్లయితే ఎలా కట్ చేసుకోవచ్చు అనేది సింపుల్ టిప్స్ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థాంక్స్ ఫర్ వాచింగ్